యుఎన్సీలపై వేటు. నీటిపారుదల శాఖ యుఎన్సీ జనరల్ సి మురళీధర్ రాజీనామాకు సర్కార్ ఆదేశం. మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు. రామగుండం యుఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు సర్వీసు నుంచి తొలగింపు. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు. ఇద్దరు అధికారులు కూడా రిటైర్ అయిన తర్వాత కొనసాగుతున్న వారే. వారి స్థానంలో ఇతర అధికారులకు తాత్కాలికంగా బాధ్యతలు. సో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ విఎన్సీలపై ఒక మురళీధరను అండ్ వెంకటేశ్వర్లు అంటే మొత్తం టోటల్గా అన్ని శాఖలల్లా 1079 మంది రిటైర్ ఆఫీసర్లతోటి తెలంగాణ రాష్ట్రం ఎంప్లాయీస్ వల్ల కొనసాగించిండ్రు వీళ్ళు. మరి ఇదే వీళ్లకు రిటైర్ పర్సన్లు ఈ ఏజ్లో వీళ్లకు సర్వీస్ ఇచ్చే బదులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎంతోమంది యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నారు కదా, వాళ్లకు నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్కనికి ఈ ఎవరు ఈ మురళీధర్కి ఇచ్చే 2.5 లక్షల సాలరీలో 5 మంది పిల్లలు పనిచేయచ్చు, 5 మంది పిల్లలు ఈ రోజుల్లో. మరి ఈయనకంటే వాళ్ళు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది, ఈయనకి ఎక్స్పీరియన్సే ఉండొచ్చు, కానీ ఈ ముసలాయనకు ఈయనకు ఈ ఏజ్లో ఇంత సాలరీ ఇచ్చి పెట్టుకునే అవసరం ఏముంది అంటే, బానిసలుగా తయారు చేసేసారు మొత్తం ప్రీవియస్ గవర్నమెంట్. పిల్లలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే ఎంత ప్రశాంతంగా తెలంగాణ స్టేట్లో ఈరోజు నోటిఫికేషన్స్ ఉంటే మీరు హ్యాట్రిక్ సాధించేవారు కదా. ఈరోజు మీకు అన్ని విధాల మీకు అనుకూలత, మీ అనుకూలతను బట్టి కొనసాగిరు 10 సంవత్సరాలు తప్ప ఏ స్టూడెంట్స్కు ఏమి చేయలేదు, వాళ్ళకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అనుకున్న విధానం ఏమిటి అంటే వీళ్లకు లక్షలు దండు కొట్టి ఇవ్వడం ఏందండి, ఎవడు చెప్పిన బుద్ధి ఇది? ఈ రిటైర్ అయిన వాళ్ళని పెట్టుకోవడం ఏంది, కొత్త వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదా, రేపు వాళ్ళను సాలరీ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదా? అంటే ఉద్యోగాలు ఇస్తే తప్ప అంతే మీ ఇష్టమేనా? అంటే నిజాం సర్కారా, మీరు రాజ్య పరిపాలన ఇది, ప్రజాస్వామ్యం ప్రజా పరిపాలన ఇది, అంటే ప్రజాక్షేత్రంలో ఇట్లాగైనా చేస్తారా ఏంది? మరి నాకైతే తెలియదు ఇది. మరి జనాలకైనా అనుకుంటారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది తెలుసా తెలియదా ఈ విషయం? వాళ్ళ ముందుకు తీసుకెళ్దాం మనం తప్పకుండా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా 2 కీలక అధికారులపై వేటు వేసింది. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా ఉన్న ఈఎన్సీ జనరల్ శ్రీ మురళీధర్ను రాజీనామా చేయాలని ఆదేశించింది.